హలో అండి ఈ వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండి చేసుకుందాం పేలాలు పిండి చేసుకోవాలంటే ముఖ్యంగా పేలాలనేవి కరెక్ట్గా రావాలి చాలామందికి జొన్నలు పేలాలు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి జొన్నవి మంచిగా పేలాల్లా రెడీ అవుతాయి ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అవి బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్నటువంటి నీళ్ళల్లో మనం తీసుకున్న జొన్నలు వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి నేను పచ్చ జొన్నలు తీసుకోలేదు తెల్ల జొన్నలు తీసుకున్నాను ఏ జొన్నలైనా పర్లేదు ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాయిల్ చేసుకుంటుంటే జొన్నలు పైకి ఈ విధంగా తేలుతూ బాయిల్ అవుతాయి జొన్నల్లో కూడా కొద్దిగా సైజు ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జొన్నలను వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత కొద్దిగా సైజు ఉబ్బుతాయి అన్నమాట కొంచెం పెద్దగా కనిపిస్తాయి వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని రెండు నుంచి మూడు గంటల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోవాలి తడి లేకుండా ఉండేంతవరకు ఫ్యాన్ గాలి కింద మాత్రమే ఆడపెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా తడి లేకుండా ఆరిపోతాయి వీటిని గిన్నెలోకి తీసుకున్నాం ఇప్పుడు వీటితో పేలాలు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని అది వేడైన తర్వాత మనం ఆరపెట్టుకొని గిన్నెలో తీసుకున్న పేలాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే పేలాలు రెడీ అయిపోతాయి ఒక్క గింజ కూడా మిస్ అవ్వకుండా పేలాలు అవుతాయి ఈ టిప్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ అయిన పేలాలను పేలాల పిండిలాగే కాకుండా పిల్లలకి పాప్కార్న్ ఇస్తాం కదా అదే విధంగా వీటిని కూడా స్నాక్స్లా ఇవ్వచ్చు కొంచెం సాల్ట్ కొంచెం కారం పసుపు వేసేసి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు మరీ ఎక్కువ మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి చక్కగా గింజలన్నీ పేలాలైపోతాయి పేలాలు అయిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన జొన్నలు కూడా వేసుకొని పేలాలు రెడీ చేసుకుందాం ఈ పేలాల పిండితో కొంచెం నెయ్యి జీడిపప్పు పాదం ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డూల్లాగా కూడా చుట్టి పిల్లలకి రోజు ఇస్తూ ఉండొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది పేలాలని ఇలానే డైరెక్ట్గా బెల్లం పాకంలో వేసుకొని లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు ఇవి కూడా పేలాలు రెడీ అయిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి చాలా చక్కగా జొన్నలు పేలాల్లా రెడీ అయిపోయాయి వీటితో ఇప్పుడు మనం పేలాల పిండి చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని పేలాలను మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాచీ ఫ్లేవర్ ఉన్న వాళ్ళు ఒక ఇలాచీ జీడిపప్పు బాదం పప్పు ఇష్టమైన వాళ్ళు కొన్ని వేసుకొని మిక్సీ వేసుకోండి సాంప్రదాయబద్ధంగా చేసుకునే పేలాల పిండిలో మాత్రం జీడిపప్పు బాదం వేయరు టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేశాను వీటిని వేసుకొని పౌడర్లా చేసుకున్న తర్వాత ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోండి నేను అరకప్పు బెల్లం వేసుకున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత మిక్సీ వేసేసుకోవాలి మొత్తం కలిసిపోయేలా మిక్సీ వేసుకోండి చూసారు కదా మన పిండి రెడీ అయిపోయింది జీడిపప్పు బాదం అనేది ఆప్షనల్ ఈ పిండితో నెయ్యి కొంచెం పాలు వేసుకుంటూ ఒక కలుపుకోవచ్చు గిన్నెలోకి తీసేసుకుందాం చూసారు కదా పేలాల్ పిండి చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తొలే కదస రోజు ఖచ్చితంగా తినాలంటారు కదా బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదారను కూడా వేసుకోవచ్చు మరి పేలాల పిండి టేస్ట్ చేసేద్దాం చిన్నప్పటి నుంచి మేము పిండి తినాలి అంటే ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తింటాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అస్సలు లేట్ చేయకుండా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్